గారి ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ చాలా అద్భుతమనే చెప్పాలి. ట్యాబ్స్ ఇస్తా ఉన్నాము, డిజిటల్ బోర్డ్స్ కానీ, బైజూస్ కంటెంట్ కానీ, ఇప్పుడు ఐబీ సిలబస్ తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా అద్భుతాలనే చెప్పాలి. ఇంటర్నేషనల్ స్కూల్స్కి సమానంగా మన గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి. అయితే ఈ జూనియర్ కాలేజెస్ దగ్గరికి వచ్చేటప్పటికీ మనము ఇంకా కూడా కొంత అప్డేట్ కావాల్సింది ఉందనిపిస్తుంది. చాలా పేద పిల్లలు గవర్నమెంట్ కాలేజెస్లో కూడా అక్కడ చేరే అవకాశం ఉంటుంది. అయితే మనము అక్కడ వాళ్ళకి మిడ్ డే మీల్స్ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ అలాంటివి ఏది కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. అయితే నేను ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మీకు మనవి చేస్తా ఉన్నాను. 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, పద్మావతి అమ్మవారి పుస్తక వాళ్ళకి అంటే బుక్స్ అన్నీ కూడా పుస్తక నైవేద్యం అనుకుంటాను మేడం, ఆ కాన్సెప్ట్ మేర మీద మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి 26 జిల్లాలలో జూనియర్ కాలేజెస్లో ఉండేటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా బుక్స్ ఇచ్చేవాళ్ళు మేడం. ఇప్పుడు మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు పుస్తకాలు కొనుక్కునిస్తే శక్తి కూడా ఆ గవర్నమెంట్ కాలేజెస్ పిల్లలకు ఉండట్లేదు. సుమారుగా 1000 రూపాయలకు పైన ఖర్చు అవుతుంది ఒక్కొక్క స్టూడెంట్కి. మరి ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో మరి 2014 నుంచి ఆపేశారు ఆ ప్రోగ్రామ్ని కూడా. మరి ఇప్పుడు టీటీడీ వాళ్ళతోనైనా అడిగి మనకున్నటువంటి ఈ కొత్త ఆంధ్ర రాష్ట్రంలోనైనా కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పేద పిల్లలైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఆ బుక్స్ అన్న ఫ్రీగా ఇప్పించే ఏర్పాటు గౌరవ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు.